సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో గైస్ రీసెంట్గా స్పైదర్ మ్యాన్ నోవే హోమ్ మూవీ యొక్క సెకండ్ ట్రైలర్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే లీక్ అయ్యింది ఈ డిస్క్రిప్షన్లో మల్టీవర్స్ వర్స్ సెనిస్టర్ సిక్స్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఆ డీటెయిల్స్ అంటూ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కాల్స్ చేయకుండా మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం ఎంజే నెడ్ అండ్ పీటర్ పార్కులతో ఈ సెకండ్ ట్రైలర్ అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే జరగబోతున్న కోర్టుకి సంబంధించి కొన్ని విషయాన్ని వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు తన వల్ల వీళ్ళకి ఏదంటే జరిగింది అని పీటర్ పార్కర్ బాధపడుతూ ఉంటాడు తర్వాత మార్వెల్ అండ్ సోనీ లోగోస్ అయితే పడతాయి నెక్స్ట్ సీన్లో ఫస్ట్ ట్రైలర్లో చూసిన డాక్టర్స్ రేంజ్ స్పెల్కి సంబంధించి కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా ఈ సీన్లో డాక్టర్ సేంజ్ ఈ స్పెల్ గురించి మరింత బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు నెక్స్ట్ సీన్లో వేరే వేరే యూనివర్స్ల నుండి విలన్స్ అయితే వస్తారు బ్రిడ్జ్ మీద డాక్టర్ ఆక్టోపస్ అండ్ పీటర్ పార్కల్లో మాట్లాడుకుంటారు పీటర్ అడుగుతాడు నువ్వు ఎవరు నీకేం కావాలి అని డాక్టర్ ఆక్టోపస్ ఆన్సర్ ఇస్తాడు నేను స్టార్ట్ చేసిన దాన్ని ముగించడానికి ఇక్కడికి వచ్చాను అని దీన్ని నెక్స్ట్ సీన్లో విలియం డఫోర్ టామ్ హాలన్ స్పైదర్మ్యాన్తో మాట్లాడతాడు దాన్ని నెక్స్ట్ సీన్లో లిజార్డ్ ఎలక్ట్రో అండ్ శాండ్మ్యాన్లో సిటీని నాశనం చేస్తూ ఉంటారు నెక్స్ట్ సీన్లో డాక్టర్స్ రేంజ్ పీటర్ పార్కర్కి మల్టీవర్స్ గురించి చెప్తూ ఉంటాడు మనకు మల్టీవర్స్ గురించి వన్ పర్సెంట్ మాత్రమే తెలుసు మనకు తెలియని దాంతో ఆడుకుంటే అది మనతో ఆడుకుంటుంది అని డాక్టర్ రేంజ్ డ్రామ్ హాలెండ్తో అయితే అంటాడు నెక్స్ట్ సీన్లో పీజే ఎంజేని కిస్ చేస్తాడు నెడ్ అయితే ఏడుస్తాడు దీని నెక్స్ట్ సీన్లో పీటర్ పార్కర్ కోర్ట్ బోన్లో అయితే ఉంటాడు నెక్స్ట్ సీన్లో టామ్ హాల్యాండ్ స్పైదర్ మ్యాన్ లిజార్ట్తో అయితే ఫైట్ చేస్తాడు అదే టైంలో అక్కడికి అమెజింగ్ స్పైదర్ మ్యాన్ టూ మూవీ నుండి రైనో కూడా అక్కడికి వస్తాడు నెక్స్ట్ సీన్లో పీటర్ పార్కర్ బ్లాక్ అండ్ కోల్డ్ సూట్లో ఎలక్ట్రోతో అయితే ఫైట్ చేస్తాడు అదే టైంలో డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ పార్కర్ని మల్టీవర్స్ ద్వారా అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు దాని తర్వాత నోవే హోమ్ టైటిల్ కార్స్ అయితే పడతాయి ట్రైలర్ ఎండింగ్లో ముగ్గురు స్పైడర్ మ్యాన్లు సీనిస్టర్ సిక్స్ టు అయితే ఫైట్ చేస్తారు అయితే మిగిలిన ఇద్దరు మాత్రం తమ యొక్క మాస్క్ అయితే రిమూవ్ చేయరు కానీ వాళ్ళ షూట్స్ మాత్రం యాంద్రో గార్ఫిల్డ్ అండ్ టాబీ మెగ్వర్లో స్పైడర్ మ్యాన్ షూస్తో అయితే మ్యాచ్ అవుతాయి సో ఇది సెకండ్ ట్రైలర్కి సంబంధించి లీక్ అయిన డిస్క్రిప్షన్ అదేవిధంగా ఈ లీక్డ్ డిస్క్రిప్షన్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రియల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది హాలీవుడ్ రిపోర్టర్స్ అయితే చెప్తున్నారు అక్టోబర్ ట్వంటీ ఫైవ్లో సెకండ్ ట్రైలర్ వస్తుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి అదేవిధంగా ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో వెనక్కి సంబంధించినకేమీ ఉంటుందని కొంతమంది రిపోర్టర్స్ అయితే చెప్తున్నారు అయితే లీక్ అని డిస్క్రిప్షన్ అనేది ఎంతవరకు రియల్ ఫేక్ అని తెలుసుకోవాలంటే మనం కూడా సెకండ్ ట్రైలర్ వచ్చేంత వరకు ఆగాల్సిందే సో ఓవరాల్ ఇది గైస్ ఈ వీడియో వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి